Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ రెండేళ్లలో టీడీపీ సాధించింది ఏంటి? రెండేళ్లు టైం అంటే ఎక్కువే మరి. ఈ పార్టీకి వ్యతిరేకత ఎంతో కొంత గూడు కట్టుకుని ఉండాలి. కానీ ఏపీలో జగన్ సర్కార్ మీద జనాలలో మాత్రం అలాంటి నెగిటివిటీ అయితే లేదు. దానిని పెంచడంతో తెలుగుదేశం వేస్తున్న బాల్స్ అన్నీ కూడా సైడ్ రూట్లో పోతున్నాయి. ఒక్క వికెట్ కూడా పడడం లేదు. మరోవైపు బౌలింగ్ చేయలేక చంద్రబాబు టీంకి అలుపు వచ్చేస్తోంది. ఒక వికెట్ పడితే చాలు, గ్యాలరీలో కూర్చున్న పసుపు తమ్ముళ్లకు హుషారు వస్తుంది. అదే టైంలో అధికార వైసీపీలో స్ట్రగుల్ మొదలవుతుంది. కానీ అదేం జరగడం లేదు. తెల్లారు లేస్తే ఏపీలోని 13 జిల్లాలలో ఉన్న సీనియర్లు, మాజీ మంత్రులకు ఒకే ఒక పాయింట్ హైకమాండ్ నుంచి వస్తుంది. దానిని వారు పట్టుకుని జగన్ సర్కార్ మీద విరుచుకుపడతారు. మధ్యాహ్నానికి దానిమీద స్క్రోలింగ్స్ వెల్లువెత్తుతాయి. అక్కడితో ఆ దీపావళి టపాసులన్నీ కూడా అయిపోతాయి. అంతే, సాయంత్రం ఇక ఎవరి ఇంట్లో వారు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. ఇదే గత రెండేళ్లుగా టీడీపీలో సాగుతున్న వ్యవహారం. దీనికి తోడు చంద్రబాబు జూమ్ యాప్ మీటింగ్స్తో కొంత పొలిటికల్ హడావిడి ఉంటుంది. భావదారిద్ర్యం అని కొందరు ఉద్దేశించి అంటుంటారు. అది పార్టీలకు రాకూడదంటారు. కటౌట్ ఫుల్, కంటెంట్ నిల్ అని కూడా చెబుతారు. టీడీపీ విషయం చూస్తే హిస్టరీ గ్రేట్, ప్రెజెంట్ డౌట్ అని కూడా సెటార్లు పేల్చుతున్నారు. ఎంతసేపు జగన్ ఫ్యాక్షనిస్ట్, దొంగ, దోపిడీదారు, రాజారెడ్డి రాజ్యాంగం, అవినీతి, వేల కోట్లు దిగమింగేస్తున్నారు. ఇలాంటి స్క్రిప్ట్తోనే టీడీపీ విమర్శలు స్టార్ట్ అవుతాయి. వీటిలో జనాలకు కనెక్ట్ అయ్యే ఇష్యూ ఒక్కటైనా ఉందా అన్నది తలపండిన తమ్ముళ్లే చెప్పాలి. జగన్ని తిట్టే ఉత్సాహంలో వెయ్యో వంతు ప్రజా సమస్యల మీద నాయకులు చూపించడం లేదు. అందరూ అందరే అన్నట్లుగా పరిస్థితి ఉంది. దీంతోనే జనాలకు టీడీపీ ప్రెస్ మీట్లు, నాయకుల మాటలు తెగ బోర్ కొట్టిస్తున్నాయని అంటున్నారు. ఇక తెలుగుదేశం నాయకులు ఎవరు రెండేళ్లుగా రోడ్ల మీదకు వచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. ఇదంతా చంద్రబాబు లాంటి అపర చాణక్యుడి వ్యూహాలు వెలవెలపోవడం వల్లనే అని చెప్పాలి. టీడీపీలో చంద్రబాబు సర్వం సహా. ఆయన తప్పితే కుమారుడు లోకేష్ మాత్రమే పార్టీలో ఫోకస్ కావాలి. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ హోదాలో అచ్చెన్నాయుడైనా జనంలోకి వెళ్ళకూడదు. మరి ఇలా రూల్స్ పెట్టుకుంటేనే పార్టీ అనేది మీడియాలో తప్ప ఎక్కడ జనంలో కనిపించడం లేదు అంటున్నారు తమ్ముళ్ళు. ఒక విధంగా టీడీపీ కూడా కాంగ్రెస్కి నకలు అన్నట్లుగా తయారైంది అన్న విమర్శలు కూడా అందుకే వస్తున్నాయి. ఒక నాయకుడిని రెండవ వారు తొక్కేయడం, చివరికి ఎవరూ జనాల్లో కనిపించకపోవడం, ఇదే టీడీపీలో కొనసాగుతోంది. అందరికంటే ముందు అధినాయకత్వానికే మరో లీడర్షిప్ అన్నది ఉండకూడదు అన్న దురాలోచన ఉంటే పార్టీకి పూర్వ వైభవం వచ్చేది ఎప్పుడన్నదే ఆవేదన. ఏది ఏమైనా టీడీపీ చేతిలో బంతులు అయిపోతున్నాయి. కానీ వైసీపీ వికెట్లు మాత్రం పడడం లేదు. అంటే దీని మీద పసుపు శిబిరం సీరియస్గా ఆలోచించాల్సిందే.